సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథ పరమాత్మ అనే కార్యక్రమానికి మీకందరకు స్వాగతం. ఈ దినం సామాన్య మూడవ ఆదివారం, లూకా సువార్త 4:14-21 పఠనంతో ఆరంభిద్దాం. పిదప యేసు ఆత్మబలముతో గల్లయా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరంలో ఉపదేశించుచు ప్రజలందరి మన్నలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగుజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖము నెరవేరినది అని పలికెను. ఇప్పుడు మనం యేసు బప్తిస్మం పొందిన తర్వాత తాను ప్రారంభించినటువంటి బోధన పరిచర్య కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నాం. యేసు బప్తిస్మ సమయంలో ఆత్మాభిషేకానికి ఆయన చేసినటువంటి బోధనకు, స్వస్థతలకు సన్నిహిత సంబంధం అనేది ఉంది. ఆయన పలికిన ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, ప్రతి ప్రణాళిక పవిత్రాత్మ నుండి ఉద్భవించి ప్రజలపై సోకింది. అలానే లూకా తాను రాసినటువంటి అపోస్తల కార్యంలో కూడా యేసు వలె అపోస్తలుడు ప్రభు వాక్కును, అలానే ప్రభు పేరిట స్వస్థతలను ఆ పవిత్రాత్మ అభిషేక ప్రభావంతో జరిపినట్లుగా, ఆ విధంగా వారు ముందుకు సాగిపోయినట్లుగా కూడా వర్ణిస్తున్నాడు. కనుక యేసు ఒక ప్రక్క యొర్దాను నదిలో బప్తిస్మం పొందినప్పుడు ఆత్మాభిషేకం పొంది, ఆ ఆత్మే ఆయన్ను ఎడారికి పంపటం, ఆ ఎడారిలో సైతాన సోదరులను ఆత్మబలం చేత ఎదుర్కొని విజయాన్ని సాధించటం, అదే ఆత్మబలంతో ఇప్పుడు గల్లయా సీమకు వచ్చి సీమలో పలు ప్రదేశాల్లో సంచరిస్తూ బోధన గావిస్తూ స్వస్థతలు జరుపుతూ ప్రజల మన్ననను పొందినట్లుగా మనం ఆలకించాం. ఇదంతా జరిగిన తర్వాత ఆయన కీర్తి అప్పటికే ఎంతగానో ప్రబలిన తర్వాత తన స్వగ్రామం అయినటువంటి నజరేతుకు యేసు వచ్చి సబ్బాతు దినాన ప్రార్థనా మందిరంలో ప్రవేశించారు, ప్రార్థనలో పాల్గొన్నారన్నమాట. ఆ విధంగా ప్రార్థనలో పాల్గొన్నప్పుడు యేసు తన జీవిత ప్రణాళికను పరిచయ ప్రణాళికను వివరించబోతూ ఉన్నారన్నమాట. తండ్రి గారా, సబ్బాతు రోజున ప్రార్థనా మందిరంలో జరిగే ఆరాధన క్రమం గురించి వివరిస్తారా? సబ్బాతు రోజు అంటే యూదులకు శనివారం. మామూలుగా సాయంత్రం వేళ యూదులంతా కూడా ఈనాటి వరకు కూడా ఆ కాలం నుంచి ప్రార్థనా మందిరానికి వెళ్ళేవారు. యెరూషలేము దేవాలయం ధ్వంసమైపోయిన తర్వాత ఇక బలులంటూ లేవు, దేవాలయం అంటూ లేదు, ప్రార్థనా మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. ఆ ప్రార్థనా మందిరంలో ప్రతి శనివారం రోజున సమావేశమయ్యేవారు, ప్రార్థనలు జరుపుకునేవారు అన్నమాట. అయితే ఆ ప్రార్థనా మందిరంలో దాన్ని సినగోగ అంటారు,
ప్రార్థనా కార్యక్రమం ఎలా ఉంటుందంటే, ముందుగా 18 ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు. ఆశీర్వచనాలు 18 పలికిన తర్వాత వారు విశ్వాస ప్రకటన చేస్తారు. విశ్వాస ప్రమాణం మనం ఆదివారం పూట చేసినట్లే వారు కూడా విశ్వాస ప్రమాణం. ఆ విశ్వాస ప్రమాణం అనేదాన్ని క్షమ అనే మాటతో ఆరంభిస్తారు. మనం ఏమంటాం, పరలోకమును భూలోకమును, అలానే వారు క్షమ అని ఆరంభిస్తారు. ఆ విశ్వాస ప్రమాణం అనేది మనం బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో 6:4-9 వచనాల్లో, అలానే 11:13-29 వచనాల్లో మనం చూడగలం అన్నమాట. ఆ తర్వాత ఈ విశ్వాస ప్రమాణం అయిన తర్వాత గురువు యాజకుడు ఆశీర్వాదం ఇస్తారన్నమాట. ఇదంతా కూడా మొదటి భాగంగా మనం భావించవచ్చు. ఇక ఆరాధనాక్రమంలో రెండవ భాగం, ముఖ్యమైన భాగం ఏమిటంటే పఠనాలు. వారు రెండు పఠనాలు చేసేవారు. మొదటి పఠనం తోరా నుండి గ్రహించేవారు. తోరా అంటే ఆది పంచకము, బైబిల్ గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలు. ఇంగ్లీష్లో పెంటటేయుక్ అంటారు. వారు తోరా అనేవారు. ఆ తోరా గ్రంథం నుంచి ఒక పఠనాన్ని చదివేవారు అన్నమాట. అది మొదటి పఠనం. అది అయిన తర్వాత నెబీయం అనగా ప్రవక్తల గ్రంథాల నుంచి ఒక పఠనాన్ని తీసుకునేవారు. ఇప్పుడు ఈ సందర్భంలో యేసు నజరేతూరుడు పాదన మందిరంలో ప్రవేశించినప్పుడు ఆయనకు ప్రవక్తల గ్రంథాన్ని అందించారు. ఆ ప్రవక్తల గ్రంథాన్ని యేసు తెరచి యెషయా ప్రవక్త గ్రంథంలోని 6:1-2 వచనాలు ప్రజలకు చదివి వినిపించాయన్నమాట. ఆ విధంగా ఈ పఠనాలు అయిన తర్వాత సాధారణంగా ప్రసంగం అనేది కూడా, దాన్ని మిద్రాష్ అంటారు, ప్రసంగం అనేది కూడా ఉంటుంది. అయితే యేసు ఈ సందర్భంలో పెద్ద ప్రసంగం ఏమి చేయకుండా ఒకే ఒక వాక్యాన్ని పలికారు. దాని తర్వాత మనం అలగిద్దాం అన్నమాట. ఈ విధంగా వారి ఆరాధనాక్రమం అనేది జరిగేది. అయితే ఈ సందర్భంలో మనం ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే, ఇదే క్రమాన్ని ఒక విధంగా మనం కూడా కొంతవరకు పాటిస్తున్నాం మన దేవాలయాల్లో. ఆదివారం మనకు 3 పట్టణాలు ఉన్నాయి, గతంలో 2 ఉండేవి. సో ఇదంతా కూడా చాలా వరకు వారి ప్రార్థనా మందిరాల్లో క్రమాన్ని మనం కూడా కొంతవరకు తీసుకొని పాటిస్తున్నాం అన్నమాట. యెషయా ప్రవక్త గ్రంథంలోని ప్రవచనం యేసు చదివారని వినిపించాం కదా. ఇది లోక సువార్తలో 18:19 వచనాల్లో మనం ఆలకిస్తున్నాం. దాన్ని చదువుతారు మరొకసారి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది యేసు తన జీవిత ప్రణాళిక. ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే మేనిఫెస్టో అంటారు. తాను తాను చేయబోయే పరిచర్య ఎలా ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో మనకు ఈ వాక్యాల ద్వారా తెలియపరుస్తున్నారు అన్నమాట. ఆనాడు యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇప్పుడు యేసు తన జీవితానికి, తన జీవిత పరిచర్యకు అన్వయించుకొని వివరిస్తున్నారు. మొదట పవిత్రాత్మ నాపై ఉన్నదని చెబుతున్నారు. ఇంతవరకు తాను పొందినటువంటి బాప్తిస్మ సమయంలో ఆత్మాభిషేకాన్ని పొందినటువంటి సమయం నుంచి ఆత్మమే అతన్ని నడిపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే ఆత్మ ఇప్పుడు తనపై ఉన్నట్లుగా ఇక్కడ చెబుతున్నారు. ఆత్మ ఏ బాటలో యేసు నడిపిస్తుందో ఇప్పుడు మనకు వివరిస్తున్నారు. ఏమంటున్నారు, పేదలకు సువార్త. అలానే అది మామూలుగా జనరల్గా చెప్పేటువంటి విషయం. పలు రకాల పేదలు, ఇంకా ప్రత్యేకంగా వివరిస్తున్నారు. చెరలో ఉన్న వారికి విడుదల అన్నారు, గుడ్డి వారికి చూపు అన్నారు, అలానే పీడితులకు విమోచనం అన్నారు అన్నమాట. అనగా ఇదంతా కూడా పలు రకాల విమోచన కార్యక్రమాలని ఆయన చేపట్టబోతున్నాడు అని దాని భావం. అయితే ఈ విమోచన అనేది ఈ విధంగా వివరించినప్పటికి కూడా కేవలం అది భౌతికమైనది,
కేవలం భౌతికమే కాకుండా ఆధ్యాత్మికమైనదిగా కూడా మనం భావించాలన్నమాట. సో భౌతికంగా ఎక్కువ మంది పేదలు, నిర్భాగ్యులు ఇటువంటి బంధాల్లో చిక్కుని ఉంటారు. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి కూడా చెరలో ఉన్నట్లే అనేక సైతాన బంధాలతో ఇరుక్కొని కట్టడి చేయబడి ఉన్నట్లుగా కూడా మనం భావించాలి. ఏ మానవుడు కూడా అందుకు అతీతం కాదు, సైతాన్ ఎప్పుడు కూడా వెనంటే ఉంటుందన్నమాట. తండ్రి గారా, ప్రభుహిత సంవత్సర భావాన్ని తెలియజేస్తారా? ప్రభుహిత సంవత్సరాన్ని యేసు ప్రకటించారు. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపిన అంటున్నారు. పూర్వవేదంలో ప్రభుహిత సంవత్సరం అంటే జూబులీ ఇయర్ అనేవారు. అది 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ జూబులీ ఇయర్ సందర్భంగా ఇది 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. అంతవరకు ఎవరైతే బాకీలు చేసి ఉన్నారు, బాకీ పడి ఉన్నారు, వారికి అది రద్దు కావటం, రుణ విముక్తి అనేది జరుగుతుంటుంది. అంటే ఒక బంధం నుంచి విడుదల అనేది జరిగినట్లే కదా. అలానే ఎవరైతే పేదరికం వలన, అత్యవసరం వలన తన భూమిని వేరే వారికి అమ్ముకుంటారో, మరలా ఆ భూమి తనకు తిరిగి వస్తుంది. అది కూడా ఒక విధంగా పేదరికం నుంచి మళ్ళీ బయటపడ్డట్టే కదా. అలానే 3వది, ఆ కాలంలో బానిసలు ఉండేవారు. బానిస అంటే ఒక యజమాని సొత్తులాగా పరిగణించేవారు. పశువులను అమ్మినట్టే బానిసలను కూడా అమ్మటం కొనటం అనేది జరిగేది అన్నమాట. అటువంటి బానిసలందరికి కూడా స్వతంత్రం అనేది 50వ సంవత్సరంలో లభించేది అన్నమాట. ఇటువంటి హిత సంవత్సరం జూబ్లీ ఇయర్ని యేసు తన రాకతో ప్రజలందరికీ లభిస్తుందని చెబుతున్నారు. అనగా ప్రజలందరూ కూడా ఏదో ఒక విధంగా బంధాల్లో చిక్కుని, బానిసత్వంలో చిక్కుని, సైతాన బానిసత్వంలో ఉంటూ ఉన్నారు. వారికి విడుదల కావాలంటే యేసు రక్షణ, యేసు బోధ అనేది చాలా అవసరమని తెలియజేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా పలికిన తర్వాత నేడు మీ ఎదుట ఈ లేఖనం నెరవేరదని చెబుతున్నారు అన్నమాట. ఇప్పుడు కార్యక్రమానికి చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమాన్ని మరలా కొనసాగిద్దాం. నేడు ఈ ప్రవచనం ఎదుట నెరవేరిందంటే, ఇంతవరకు ప్రవచనాలు మీరు ఆలకిస్తూ వచ్చారు, ఇప్పుడు ఆ కాలం అనేది అంతమై నెరవేరే కాలం అనేది వచ్చింది. వాగ్దాన కాలం అనేది ముగించడం, యేసు రాకతో ఆ ప్రవచనాలు నెరవేరటం అనే కాలం అనేది ఆరంభమైంది. యేసు జీవితంలో ఇది నెరవేరిందని, ప్రభు నెరవేరుతుందని చెబుతున్నారు అన్నమాట. అలానే నేడు అంటున్నారు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు వెంటనే ఈ ప్రవచనం నెరవేరింది, వెంటనే నేను ఇలాంటి కార్యక్రమాలని చేపట్టబోతున్నానని. ఆ నేడు అనే పదానికి అర్థం కొన్ని ఉదాహరణ మనకు ఉన్నాయి. జక్కయ్య ఇంటిలోకి యేసు ప్రవేశించినప్పుడు యేసు ఏమన్నా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నారు. అంటే వెంటనే రక్షణ వచ్చినట్లు. అలానే శిలువపై ఎవరు వేలాడుతున్నప్పుడు ఆ మంచి దొంగ తన మన్నింపును కోరుకున్నప్పుడు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంది అన్నారు. అంటే వెంటనే, ఆలస్యం లేకుండా అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా యేసు యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా తన ప్రణాళికను, పరిచర్య విధానాన్ని బయలుపరిచి, అదే సమయంలో తన ఉనికిని కూడా ఈ విధంగా ఉంటుందని తెలియజేసి ప్రకటిస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు ధ్యాన భాగంలోకి పోదాం. తండ్రి గారా, పవిత్రాత్మ ప్రేరణ మనలో ఎలా పెంపొందాలో చెబుతారా? యేసు అడుగడుగున్న పవిత్రాత్మ ప్రేరణతో ముందుకు సాగిపోయారు. ఆయన పరిచర్య కార్యక్రమం అంతా కూడా, బోధన కానీ, స్వస్థత కానీ కూడా పవిత్ర ప్రభావంతో జరిగినాయి. అలానే మన జీవితం కూడా కొనసాగాలి, తిరుసభ జీవితం కొనసాగుతూ ఉండాలి. దానికి ముఖ్యంగా మనం చేయవలసినది ఒకటి ఉంది. అది దర్శన గ్రంథంలో
రెండవ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలకించగలం. చదువుతారా? మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. మీకు చెవులు ఉన్నచో, చెవులు ఉన్నాయి కానీ ఆలకించడం లేదు, మొద్దుబారినాయి. మీకు చెవులు ఉన్నచో ఆత్మ మీ సంఘానికి ఏమి చెబుతున్నదో శ్రద్ధగా ఆలోచించండి. అంటే ఆంతరంగిక చెవులతో మనం ఆలకించినప్పుడే ఆత్మస్వరాన్ని మనం వినగలం అన్నమాట. అది అనేక సంఘాలు చేయటం లేదు, అందువలనే పెడతో పడుతున్నాయి. కాబట్టి యేసువలే మనం ఆత్మప్రేరణతో ముందుకు సాగిపోవాలి. అలాంటి కార్యక్రమాలు మనం కూడా చేయాలి, ఆ బాటలు నడవాలి అంటే ఆత్మస్వరాన్ని మనం ఆలకించడం చాలా చాలా అవసరం. అయితే ఆ కాలంలో దర్శన గ్రంథంలో చెప్పినట్లు వారి చెవులు ఎలా ముద్దుబారి ఉన్నాయో మన చెవులు కూడా అలానే ఉన్నాయి. అనేక సందర్భాల్లో మనం ఆత్మస్వరాన్ని ఆలకించడం లేదు అన్నమాట. కాబట్టి ప్రతి సంఘంలో కూడా ఆత్మస్వరాన్ని ఆలకించడం అనేది చాలా చాలా అవసరం. అది జరిగినప్పుడు ముఖ్యంగా ప్రార్థన ద్వారా మనం అది చేయవచ్చు. అది జరిగినప్పుడు పవిత్రాత్మ ప్రేరణతో మనం ముందుకు సాగిపోవాలి, పవిత్రాత్మ చూపించే బాటలో మనం నడవగలం అన్నమాట. అలానే ధర్మశాస్త్ర బోధకుడు ఏమన్నాడు? యేసును సమీపించి ఒకరోజు నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలన్నాడు. సరే, ఆజ్ఞలన్నీ ఉన్నాయి, వాటిని పాటించమని ఇవన్నీ చేస్తూ ఉన్నాను, పాటిస్తూ ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసు ఒక ఉపమానం చెప్పారు. ఏది? మంచి సమ్మరీని ఉపమానం. సో గాయపడిన వాడిని మంచి సమరయుడు ఊరకనే దాటిపోకుండా ఎంతో కనికరంతో పరామర్శించి తన గాడిదపై ఎత్తుకొని సత్రాన్ని చేర్చి అక్కడ డబ్బిచ్చి బాగా చికిత్స చేయమని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే ఒక వాక్యంలో దీని మొత్తాన్ని కూడా, దీని సారాంశాన్ని యేసు ఒక వాక్యంలో వివరించారు. కనికరం చూపించడంలోనే నిత్యజీవం ఉంది. నిత్యజీవం అనేది ఎన్నో కార్యక్రమాలు కాదు, ఈ కోణంలో బాధల్లో ఉన్న వారి పట్ల కనికరం, ఆదరణ, సహకారం అన్నమాట. ఇది దానిలోనే నిత్యజీవం అనేది ఉంది. భౌతిక బాధలు అలానే ఆంతరంగికమైనటువంటి అనేక రకాల బాధల్లో ఉన్నవారికి ఆదరణ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. అలానే చెరలోనున్న వారికి విడుదల అన్నారు. ఉదాహరణ ఉంది, బైబిల్ గ్రంథం కొన్ని ఉన్నాయి, వాటిలో ఒకటి మనం ఆలకిద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బందితులు సంఖ్యలు బళ్ళున తెగి క్రిందబడెను. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉండుట చూసి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందరని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూసి పౌలు ఎలుగెత్తి, పోయి నీవు ఈ హాని చేసుకునవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే పవిత్రాత్మ ప్రభావంతో పౌలు శిలాసులు స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పవిత్రాత్మ ప్రభావం, ఆ ప్రార్థనా శక్తి అనేది ఈ విధంగా ప్రదర్శితమైంది. వెంటనే చెరసాల ద్వారాలు తెరవబడటం, భూకంపం జరగటం, ద్వారాలు తెరగబడటం అంతా కూడా జరిగిందన్నమాట. ఆ వాక్కు ప్రభావం వల్లనే అతను కూడా అధికారి పరివర్తన చెందడం కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఆ విధంగా మనం స్తుతి ప్రార్థన చేయాలి. ఆ స్తుతి ప్రార్థన అనేది పవిత్రాత్మ నుండి ఉద్భవిస్తూ ఉండాలి. అప్పుడు దాని పవిత్రాత్మ ఫలితం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే మనం ఖైదీలని సందర్శించినప్పుడు కూడా వారికి అలాంటి ప్రార్థన మనం నేర్పి ప్రార్థన చేయమంటే వారికి కనీసం ఆంతరంగిక విడుదల అనేది కూడా కలుగుతుంది, ఎంత ఊరట అనేది వారు పొందగలరు అన్నమాట. తండ్రి గారా, విశ్వాసం
వదిలివేసిన వారిలో పరివర్తన ఎలా తీసుకుని రావాలో వివరిస్తారా? సంఘంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది విశ్వాసాన్ని పూర్తిగా వదిలేసిన వారు ఉంటారు, మరికొందరు నిర్లక్ష్యంగా దూరంగా దేవునికి దూరంగా ఉండిపోవటం అనేది మనం కూడా చూస్తున్నాం అన్నమాట. వాని గురించి మనం ఊరకనే వాపోతూ ఉంటాం, కానీ ఎలా వారిని తిరిగి తీసుకుని రావాలి అనే విషయంలో పెద్దగా శ్రద్ధ వహించడం లేదు. అయితే ఇక్కడ మనం ఒక మార్గాన్ని సూచిస్తున్నాం. అదేమిటంటే, యేసు చూపించిన మార్గం, యేసు పేదల పట్ల నిర్భాగ్యుల పట్ల ఎంతో ఆదరణ ప్రేమ చూపించారు, ఇప్పుడు వారితోనే మెలుగుతూ వచ్చారన్నమాట. అలానే మన జీవితం కూడా ఆ విధంగా, మన సంఘంలో కానీ ఇతరత్ర కానీ ఉన్నటువంటి పేదలను నిర్భాగ్యులను ఆదరించినప్పుడు అటువంటి జీవిత విధానం అనేది ఎప్పుడు కూడా కనిపిస్తున్నప్పుడు బహుశా వెళ్ళిపోయిన వారు కూడా మరలా తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇదొక మార్గం అన్నమాట. అది నిజంగా ప్రభు మనకు చూపించినటువంటి మార్గం. మనం ఎక్కువగా ఆ మార్గంలో పయనించడం లేదు, వేరే మార్గాల్లో పోతున్నాం. యేసు పవిత్రాత్మ స్వరం, ఇదిగో మీ మార్గం, ఇది ఈ మార్గంలో పయనించడానికి కూడా మనకు పిలుపునిస్తున్నాం అన్నమాట. అలానే సుదే ఎక్కువగా మన బోధకులు నైతిక జీవితం, పాపం గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసు జీవితాన్ని పరిశీలించినట్లయితే పాపం గురించి చాలా తక్కువ, ఎక్కువగా నిర్భాగ్యులను, పేదలను, పాపాత్ములను ఆదరించడం, సానుభూతి ప్రేమ ప్రదర్శించడం అనేది ఎక్కువ చూపించారు. పాపాన్ని ఖండించాలి, ఖండించారు, అయితే పాపిని ఆదరించారు, ఆకర్షించారు, మన్నింపును ప్రసాదించారు. అలానే ఆ కోణంలో మన జీవితం కూడా ఉండాలని చెబుతున్నారు అన్నమాట. సది ఇకపోతే వేరొక విషయం, ఆధ్యాత్మికత అనేది రెండు రకాలుగా ఊహించవచ్చు. సాధారణంగా మన ఆసియా దేశపు ప్రజల, ఇతర మతస్థుల ప్రజల ఆధ్యాత్మికత ఎలా ఉంటుందంటే, మిస్టిసిజం ఆఫ్ క్లోజ్డ్ ఐస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కళ్ళు మూసుకొని చేసేటువంటి ఆధ్యాత్మికత జీవితం, అనగా నేను నా అంతరంగంలో దేవుని తలంచుకోవటం, దేవునితో ఏకం కావటం, అంతరంగంలోనే నా ఆంతరంగిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం అనేది ఎక్కువగా సాగుతూ ఉంటుంది. అయితే క్రైస్తవ ఆధ్యాత్మికతను మిస్టిసిజం ఆఫ్ ఓపెన్ ఐస్ అంటారు. కళ్ళు మూసుకొని ఉండటం కాదు, కళ్ళు తెరవాలి. మూసుకునేటప్పుడు మూసుకోవాలి, మూసుకునేది ఎందుకంటే తెరవటానికి. అంటే క్రైస్తవ ఆధ్యాత్మికత ఎలాంటిదంటే, ఆంతరంగంగా దేవునితో ఏకం కావటం, ఆ ప్రభు శక్తి దీవెనలు పొందడం అనేది చాలా అవసరం. ఆ ప్రభు శక్తిని మనం పొంది, ఆ ప్రభుశక్తితో దీవెనలతో మనం బాహ్య జీవితంలో కళ్ళు తెరిచి బాహ్య జీవితంలో పేదలను, అనాథలను, నిర్భాగ్యులను ఆదుకోవాలన్నమాట. అనగా బాహ్య జీవితానికి బాధ్యత అనేది వహించాలి. అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, బాధ్యత వహించి దాన్ని సరిచేయటం అనేది కూడా చాలా చాలా అవసరం. ఆధ్యాత్మికత జీవితంలో ఒక అంతర్భాగం అన్నమాట. కాబట్టి క్రైస్తవ ఆధ్యాత్మికత అనేది ఆంతరంగికమైనది, బాహ్యమైనది, బాహ్య బాధ్యత అనేది కూడా ఇది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందుము. కృపాశక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము ప్రభువా. నా ప్రభువా, మేము ఇప్పటివరకు విన్న వాక్యాలను మా హృదయాల్లో పదిలపరుచుకొని
వాక్యానుసారముగా ఆత్మానుసారముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మనం పఠనాన్ని పరిశీలించాం, ధ్యానించాం, ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని ఆచరించాలి. కొన్ని విషయాలు చెబుతారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనే కార్యక్రమంలో ఈ సామాన్య కాల మూడవ ఆదివారం రోజున ప్రభు మనతో ఉండి అనేక విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము ఆచరణలో ఉంచుతగ్గ విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి. మొట్టమొదటిగా, యేసు వలె మన జీవితంలో మన మాటలు, బోధలు, క్రియలు మనం జ్ఞానస్నానంలో పొందిన పవిత్రాత్మ నుండి జనిస్తూ ఉండాలి. పవిత్రాత్మ శక్తి ప్రభావం కల్పించేది అలా జీవించినప్పుడే. కనుక దర్శన గ్రంథం 2:17 ప్రభువు చెప్పినట్లు ఆత్మస్వరాన్ని ఆంతరంగిక చెవులతో ఆలకించటం చాలా అవసరం. ఇక రెండవదిగా, యేసు బప్తిస్మము ద్వారా పొందిన ఆత్మాభిషేకం ఆయన జీవితాన్ని పేదలకు, నిర్భాగ్యులకు, బాధల్లో ఉన్న వారి దరికి చేరింది. అలానే మన జ్ఞానస్నానం ద్వారా యేసు బప్తిస్మంలో పాలు పంచుకొని ఆత్మాభిషేకాన్ని పొందాం. కనుక అట్టి అభిషేకం మనలను కూడా పేదల పట్ల ఆదరణ, కనికరం, సహకారం అందించే జీవిత విధానమై ఉండాలి. మరి కార్యక్రమాన్ని ముగించుకున్నాం. వచ్చే ఆదివారం సామాన్య 4వ ఆదివారం. ఆశీర్వాదం ఇస్తాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడి మీకు శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, సిరి సంపదలు ప్రసాదించుదురుగాక. ఆమేన్.